హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారా మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఓటీఎస్ సంబంధించి ఎవరైతే అమౌంట్ అనేది పే చేస్తారో వాళ్ళకి సంబంధించి క్లియరెన్స్ రెటర్ అనేది ఏ విధంగా ఉంటుందో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉండి చాలా కానీ కాంటాక్ట్ అవ్వకున్నట్లయితే కాల్ ఫర్ యాప్లోకి వెళ్ళి ఆ మార్కెట్ తెలుగు టెక్ అని సెర్చ్ చేసి కాల్ చేసినట్లయితే రెస్పాండ్ అవ్వటం జరుగుతుంది లేదా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ అయితే షేర్ చేయబడతాయి ముఖ్యంగా ఈ ఓటీఎస్ సంబంధించి ఒక్కో గ్రామ సచివరాన్ని ఒక యూనిట్గా అయితే తీసుకుంటారు ఎవరైతే పంచాయతీ కార్యదర్శి ఉంటారో వీళ్ళు సబ్ రిజిస్టర్గా అయితే ఉంటారు గ్రేడ్ సిక్స్ పిఎస్ మరియు డిజిటల్ అసిస్టెంట్ సహాయకులుగా అయితే ఉంటారు వీళ్ళకి నవంబర్ పదిహేను నుంచి పదిహేడు వరకు అంటే మూడు రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది నవంబర్ ఇరవై నుంచి ప్రారంభిస్తారు అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా ఆఫ్లైన్లో అయితే ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఈ ఓటీఎస్ సంబంధించి అమౌంట్ అనేది పే చేస్తారో వాళ్ళకి దీనికి సంబంధించి క్లియరెన్స్ అయినట్టు ఒక లెటర్ అయితే ఇస్తారు ఈ లెటర్ అనేది ఏ విధంగా ఉంటుందో ప్రజెంట్ ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం దీనికి సంబంధించి క్లియరెన్స్ లెటర్ అనేది మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ లెటర్లో ముఖ్యంగా ఎవరైతే లబ్ధిదారు ఉంటారో లబ్ధిదారు పేరు వాళ్ళకి సంబంధించి ఒరిజినల్ అలాట్మెంటా లేదా అని అయితే ఉంటుంది నెక్స్ట్ తండ్రి లేదా సహధర్మచారి యొక్క పేరు అయితే ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన సచివాలయం గ్రామం మండలం జిల్లా అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేసి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఏ స్కీమ్ కింద ఈ ఇల్లు అనేది మంజూరు చేశారు ఏ ఇల్లు మంజూరు చేశారో క్లియర్గా అయితే ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఎంత వడ్డీ మరియు అసలు అమౌంట్ అనేది పే చేయాలో ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ప్రజెంట్ ఎంత అమౌంట్ అనేది వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ ఎంత అమౌంట్ అనేది పే చేశారో కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి రసీదు నెంబర్ అనేది అయితే ఇక్కడ ఉంటుంది ఈ విధంగా మనకి ఓటీఎస్ క్లియరెన్స్ లెటర్ అనేది అయితే ఉంటుంది ఎవరైనా ఈ లెటర్ని క్లియర్గా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి క్లియర్గా అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారే ఉన్న మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్